అందరికీ ప్రణామాలు. ఒక ఇంగ్లీషు ప్రోవర్బ్ ఉంటుంది కదా, విజయానికి అందరూ విహితులే, ఓటమిని ఒప్పుకునే వాళ్ళు ఎవరూ ఉండరని. సినిమా వరకు మాత్రం విజయానికైనా ఓటమికైనా దర్శక నిర్మాతలు బాధ్యత వహిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు లభించిన ఈ అఖండ విజయానికి ఘనత దర్శక నిర్మాతలకే దక్కుతుంది. మేమందరం వెనకాల ఆ వెన్నుపాములో చిన్న చిన్న వెన్నుపూసలమే కానీ ఆ వెన్నుపాము మాత్రం, ఆ మెదడు మాత్రం వాళ్ళిద్దరే. వాళ్ళకి నా కృతజ్ఞతలు. అలాగే చంద్రబోస్ గారు పాట ఆనంద భాష్పాలు, నా పాట కాస్త ఉద్వేగభరితమైన భాష్పాలు తెప్పిస్తూ ఉంటుంది ప్రేక్షకులకి. వయసురీత్యా ఆ పాట ఆయనకి, ఈ పాట నాకు ఇవ్వాల్సింది. కానీ మున్నా గారు ప్రయోగం చేసి చిన్నోడికి పెద్ద పాట, పెద్దోడికి చిన్న పాట ఇచ్చారు. అయినా కూడా రెండు పాటలు, మొదటిది సినిమా వరకు, మొదటి పాట నీలి నీలి ఆకాశం సినిమా వరకు ప్రేక్షకుల్ని పరిగెట్టిస్తే, రెండో పాట సినిమాలో ప్రేక్షకులను కూర్చోబెట్టింది. ఈ విధంగా పాటల రచయితలుగా మేమిద్దరం అదృష్టవంతులు. ఇంత మంచి పాటకి బాణినిచ్చిన అనూప్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. 300 మిలియన్లు దాటి ఇంకా దూసుకుపోతూ ఉన్న నీలి నీలి ఆకాశానికి వెనుకున్న సిద్ధ శ్రీరామ్ గారికి, చంద్రబోస్ గారికి, సునీత గారికి అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.